నిరంతరం చూస్తూనే ఉండండి ఈనాటి వార్తా న్యూస్. మహాత్ముని సేవలు మనమంతా మరవలేనివి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెల్లదొరలను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన శాంతి స్వరూపుడు మన మహాత్మాగాంధీ. ప్రతి భారతీయుడు భగవంతుని స్మరణతో పాటు సమానంగా గాంధీజీని సైతం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన కృషి ఫలితమే ప్రస్తుతం భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అనుభవిస్తున్నాము. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ 151వ గాంధీ జయంతి వేడుకల్లో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు పాల్గొని బాపూజీకి ఘన నివాళులర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణంలో ఎంపీడీఓ అంజినప్ప, టౌన్ కన్వీనర్ మేదర్ శంకర ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ వార్డు వాలంటీర్ల కార్యదర్శుల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ వేడుకల నేపథ్యంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించి 7 పూర్తి చేసుకున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, స్థానిక మంత్రి మాలగుండ్ల శంకరనారాయణకు అధికారులు, నాయకులు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాల కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా తయారు చేయించిన కేకును ఎంపీడీఓ అంజినప్ప, సిఐ జయనాయక్, ఎంఈఓ కలీముల చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సృష్టికర్త, జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ తరఫున, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనము దేశంలో కనీవిరి ఎరుగని రీతిలో ప్రజలకు అందుబాటులోనే పరిపాలన తీసుకొని వచ్చి గ్రామ స్వరాజ్యంలో ప్రజలందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంటి ముందరికే వెళ్లాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 134,000 ఉద్యోగాలను భర్తీ చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇంటింటికే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే మహాసంకల్పంతో మన సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ ఈ రోజుకు 1 విజయవంతంగా నడుపుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనతి కాలంలోనే వారిచ్చినటువంటి హామీలన్నీ కూడా మన గ్రామ సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ అనతి కాలంలోనే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మంత్రివర్యులు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో బిజీ ఉన్నప్పటికీ మన మండలం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితేమి మాకు అందుబాటులో ఉండి చొరవ తీసుకొని ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు కూడా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా మన మంత్రివర్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్షరమే ఆయుధంగా, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధంగా, నిజాన్ని నిక్కచ్చిగా, వాస్తవాల వెలుగులో నిజాయితీగా, అనునిత్యం మీ వెంట గొంతు మీది గలం మాదిగా మీ ముందుకు అతి త్వరలో ఈనాటి వార్తా న్యూస్ ఛానల్ రాబోతోంది. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వార్తా న్యూస్ వీక్షకులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలకు మీ ఈనాటి వార్త యాజమాన్యం.